రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. అందుకే గతంలో కడప జిల్లాకు చెందిన, అంటే రాయలసీమ జిల్లాలో కడప జిల్లాకు చెందిన చెన్నమనేని రమేష్ ఎవరైతే ఉన్నారో, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ, ప్రస్తుతం ఇప్పుడు బీజేపీలో చేరారు కాబట్టి, ఒకప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి విమర్శలు చేశారో ఏంటో అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా చూసుకుంటే కనుక చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒకసారి సీన్ ప్లే చేస్తే, ఇప్పుడు మళ్ళీ అప్పుడు వ్యతిరేకించిన వ్యక్తే ఇప్పుడు సానుకూలంగా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కడప వెళ్ళినప్పుడు ఆయనకు సాల్వా కప్పి సన్మానించడం, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇదంతా చాలా గిర్రం తిరిగిపోయింది పరిస్థితి. వ్యతిరేక పవనాలు కాస్త అనుకూల పవనాలుగా మారిపోయినాయి. సో అవి ఇప్పుడు ఇంకాస్త మెరుగుపడుతున్నాయి. ఆ టైంలో ఆయన జగన్ గారికి దగ్గరే పోతున్నారు, వైసీపీలో చేరిపోతారు అనే ప్రచారం కూడా జరిగింది. కాకపోతే ఏంటి అంటే, ఆయన ఉక్కు దీక్ష ఏదైతే చేశారో స్టీల్ ఫ్యాక్టరీ కోసం, ఆ కళ సాకారం కావడం వైసీపీ హయాంలో, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం, ఇవన్నీ పూర్తయిపోయాయి కాబట్టి ఆయన మనసు కూడా మారిందా అనేది రాజకీయ వర్గాల్లో అప్పుడు జరిగిన చర్చ. ఇక తాజాగా వ్యక్తిగతంగా కూడా ఆయన పర్సనల్గా ఆయనకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు రమేష్ అనే ప్రచారం జరుగుతుంది. దానికి కారణమే చెన్నమనేని రమేష్ తన తనయుడు వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించేందుకు ఇంటికి వెళ్ళి సతీసమేతంగా భార్యతో కలిసి మరీ ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం ఆయన్ని, ఇదంతా అంటే కర్నూలుకు చెందిన సీఎం జగన్, సీఎం రమేష్లు వైఎస్ హయాం నుంచి వాస్తవానికి బద్ధ శత్రువులే అని చెప్పుకోవాలి. కాకపోతే చంద్రబాబుకి ఆయన రైట్ హ్యాండ్ కూడా ఒకప్పుడు సీఎం రమేష్. సో ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా జగన్ ఏదో రకంగా దెబ్బతీయాలనే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో అవన్నీ కామన్. కాకపోతే ఆయన సీఎం అయిన తర్వాత ఎప్పుడైతే కడపకి అనుకూలంగా ఆయన స్టీల్ ఫ్యాక్టరీ అనౌన్స్ చేశారో, ఒక్కసారిగా రాజకీయ పరిస్థితుల్లోనూ ఆయనలో కూడా మార్పు వచ్చేసింది. పాత పగలు అనేది పూర్తిగా పక్కన పెట్టేసి ఇద్దరు కలిసి ఉన్నారు అనే ఒక సంకేతం అయితే ప్రజలకు వెళ్ళేలాగా జరిగింది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అన్నమాట. అది తాజాగా ఆయన కుమారుడు వివాహానికి ఇందాక చెప్పినట్టు ఆయన ఇంటికి వెళ్తే మాత్రం ఒక ఊహించలేని ఒక షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆ షాక్ ఏంటి అంటే, పెళ్ళికి ఖచ్చితంగా మీరు రావాలి, వచ్చి తీరాలి అని చెప్పి రమేష్ కోరినప్పుడు ఆయన తిరస్కరించినట్లు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, సారీ నేను రాలేను, ఖచ్చితంగా పెళ్ళికి మాత్రం నేను రాను అని చెప్పి ఆయన ఘంటాపథంగా చెప్పేశారు. అయితే అంతటితో ఊరుకోకుండా ఆయన అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఎంతైనా అక్కడ రాయలసీమ జిల్లావాసి, ఒక రకంగా ఒకప్పుడు శత్రువైన ఇప్పుడు ఆప్తుడిగా మారిపోయాడు కాబట్టి ఆయన కూల్ చేసి మళ్ళీ పంపించారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే రమేష్ అంత రమ్మని బ్రతిమాలన ఎందుకు జగన్ గారు తిరస్కరించారు అంటే, ఖచ్చితంగా ఆ పెళ్ళికి చాలా రాజకీయ పెద్దలు ప్రముఖులు అందరూ వస్తారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారు, అలాగే వెంకయ్య నాయుడు గారు కూడా వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో నేను ఉండలేను, వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళతో కలిసి నేను ఆ పెళ్ళికి హాజరు కాలేను. ఎందుకు అంటే తాను రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, రాజధానుల నిర్ణయానికి సంబంధించి కానివ్వండి, లేదంటే ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను వ్యతిరేకించిన వాళ్ళు మధ్య కూర్చోవడం అనేది ఖచ్చితంగా నాకు ఇబ్బందికరమైన అంశమే. సో నేను రాలేను, ఏమీ అనుకోవద్దు అని చెప్పి జగన్ రమేష్, చెన్నమనేని రమేష్ ప్రతిపాదనలు తిరస్కరించడం, ఆయన కూల్ చేసి పంపించడం అనేది. కాకపోతే ఏంటంటే, తనకు బద్ధ శత్రువుగా ఉండే జగన్ను సీఎం రమేష్ ఎందుకు ఏరుకోరి దగ్గర అవుతున్నాడు అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయాల్లో మొదలైన చర్చ. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా వందలు కాంట్రాక్టులు తీసుకున్న సీఎం రమేష్కు ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక ఆ బిల్స్ అన్నీ ఆగిపోయాయి అనేది కూడా ఒక సమాచారం. సో జగన్తో వైరం పెట్టుకునే కంటే స్నేహస్తం అందించి ముందుకు వెళ్తేనే బెటర్ అని చెప్పి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు చెన్నమనేని రమేష్ అనేది కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న వినికిడి. కానీ జగన్ మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి మనసులో మాట ఉన్నది ఉన్నట్టు నిజాయితీగానే అని చెప్పడం, వాస్తవానికి అది కూడా నిజమే. కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు వెళ్తారు ఆ వివాహానికి, వెంకయ్య నాయుడు గారు వస్తారు. సో ముఖ్యమంత్రి హోదాలు ఈయన వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పలకరించాలి. సో అది జరగని పని కాబట్టి ఈయన ఆ పెళ్లికి దూరంగా ఉండాలి అని చెప్పి, ఉంటాను అని చెప్పి నిర్మోహమాటంగా సీఎం రమేష్కి చెప్పాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
One life, it's for everyone.